Now the collectors would have to focus on e-cropping. So the, please make sure that e-cropping ku sambandhinchi collectors and joint collectors kachithanga meeru inspections cheyalsina avasaram undi. RBK la paridilo collectors and joint collectors kanisam 10% e-crop booking nu mere deggara undi chudalsina avasaram undi. Please monitor. And the JDAs and DDAs will conduct 20% e-crop inspection mandatorily. Idu kuda jagrataga collectors would have to monitor. And agriculture officers and horticulture officers should conduct 30% e-crop inspections. Idu kuda mandatorily. Kachitanga the collectors would have to ensure that these inspections are done mandatorily. ఈ క్రాప్ జరగని ఫార్మర్ ఉండకూడదు. ఇది ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రాప్ చేసిన తర్వాత ఫార్మర్కు ఫిజికల్ అక్నాలెడ్జ్మెంటు డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ రెండు ఇవ్వాలి. ఎక్కడా కూడా ద ఫీల్డ్ ఫంక్షనరీస్ షుడ్ నాట్ ఇన్సిస్ట్ ఆన్ ఆ డాక్యుమెంట్ కావాలి ఈ డాక్యుమెంట్ కావాలి అని చెప్పి ప్లీజ్ డు నాట్ ఇన్సిస్ట్. E-cropping is pertaining to the crop. So a crop varuku e-cropping matram kachitanga cheyali. Ante gaane a crop lo land evaridi, a documents undaya, e document undaya, ani avi submit cheyakapothe mem e-crop cheyyamu ani itvanti anni undakoodadu. First Friday of every month RBK level lo meeting jaragali. Second Friday of every month మండల్ లెవెల్లో ఖచ్చితంగా మీటింగ్ జరగాలి. అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ థర్డ్ వీక్ థర్డ్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఖచ్చితంగా అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ జరగాలి. ఇది ఖచ్చితంగా ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ దీస్ అగ్రికల్చర్ కమిటీ మీటింగ్స్ టేక్ ప్లేస్. వీళ్ళు నాట్ ఓన్లీ క్రాప్ ప్లానింగ్ డిస్కస్ చేస్తారు బట్ ఫైనలైజేషన్ ఖరీఫ్ ప్రిపేర్నెస్ మీద సీడ్స్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాటి అవైలబిలిటీ మీద అన్నిటి మీద కూడా ఈ డిస్కషన్స్ జరుగుతాయి. అన్నిటి మీద కూడా ఈ ఖరీఫ్ ప్రిపేర్నెస్ మీద కూడా జరిగే ఈ ఇన్పుట్స్ అన్నీ కూడా యాక్షనబుల్స్ కావాలి. మనము ఆర్బీకేలో వచ్చే సలహాలు మనం తీసుకోవాలి. మండల్ లెవెల్లో జరిగే మీటింగ్స్లో వచ్చే సలహాలు తీసుకోవాలి. డిస్ట్రిక్ట్ లెవెల్లో మీటింగ్స్లో అడ్రస్ చేయాలి. అవి అడ్రస్ చేసినప్పుడే మనము వీ విల్ బ్రింగ్ అబౌట్ ఎ సిచ్యువేషన్ వేర్ వేఆర్ అడ్రస్సింగ్ ద ఇష్యూస్ ఆఫ్ ది ఫార్మర్స్. సో దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాట్ యు గివ్ అ ఇయర్ టు ఇట్. ఖచ్చితంగా ఆర్బీ కేసులు ఏం అడుగుతూ ఉన్నారు, మండల్ లెవెల్లో ఏం అడుగుతూ ఉన్నారు అనేది ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో యూ నీడ్ టు లిసన్ టు దెమ్ అండ్ యూ నీడ్ టు ఫైండ్ సొల్యూషన్స్ అండ్ గివ్ ఇట్ టు దెమ్. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దాట్ యూ డూ దాట్. రైతు బాగుంటేనే జిల్లా బాగుంటుంది. 62% ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ది పాపులేషన్ ఆర్ డైరెక్ట్లీ అలైన్డ్ టు అగ్రికల్చర్ యాక్టివిటీ. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యునో వీ ఫోకస్ ఆన్ ఫార్మర్స్. ఫార్మర్స్ ఇష్యూ విషయంలో అన్ని రకాలుగా మనము ప్రిపేర్ అన్ని రకాలుగా మనము ఎంపథెటిక్గా ఉండాలి. బికాస్ ఆర్ ఎంటైర్ ఆబ్జెక్టివ్ ఈస్ టు మేక్ ష్యూర్ దట్ స్పూరియస్ సీడ్ ఉండకూడదు, స్పూరియస్ ఫర్టిలైజర్ ఉండకూడదు, స్పూరియస్ పెస్టిసైడ్ ఉండకూడదు. ఇక్కడ ఎస్పీలు కలెక్టర్స్ ఇద్దరు కూడా యూ నీడ్ టు కమ్ టుగెదర్ అండ్ యూ నీడ్ టు మీట్ వన్స్ ఇన్ అ వీక్. యూ నీడ్ టు హ్యావ్ అ కప్ ఆఫ్ కాఫీ ఓవర్ పబ్లిక్ ఇష్యూస్. అండ్ అందులో ఇది ఒక ప్రధానమైన అంశం. మనం రేడ్లు ఎక్కువ చేస్తేనే స్పూరియస్ అనేది తీసేయగలుగుతాం. మనం రేడ్లు చేయకపోతే స్పూరియస్ అనేది ఎప్పటికీ తీసేయలేం. సో ద కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ వుడ్ హ్యావ్ టు కమ్ టుగెదర్, స్ట్రాటజైజ్. రేడ్స్ అనేటివి కన్సిస్టెంట్గా జరుగుతూ ఉండాలి. ఈ పెస్టిసైడ్ షాప్స్ కానీ, సీడ్ షాప్స్ కానీ, ఈ ఫర్టిలైజర్ షాప్స్ కానీ కన్సిస్టెంట్గా రేట్లు జరుగుతూ ఉంటేనే అక్కడ క్వాలిటీ అనేది ఉంటుంది. సో అవన్నీ కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకునే కార్యక్రమం జాగ్రత్తగా చూసుకోండి.
మన తాపత్రయం అంతా కూడా రైతుకు ఎంత ఫాస్ట్గా డబ్బులు ఇవ్వగలిగితే రైతు ఖరీఫ్ పంటకు అంత ఫాస్ట్గా ఉపయోగపడుతుంది అని తపన తాపత్రయంతోనే అడుగులు ముందుకు వేస్తా వచ్చినాం. 21 రోజు లోపల ఖచ్చితంగా పేమెంట్లు రైతులకు ప్రొక్యూర్మెంట్ చేసిన వెంటనే విత్ఇన్ 21 డేస్ ఖచ్చితంగా రైతులకు డబ్బు అందించగలిగితేనే రైతుకు మంచి జరుగుతుందని చెప్పి చాలా గట్టిగా నమ్మే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇన్ఫ్యాక్ట్ మనం ప్రొక్యూర్ చేసినంత గతంలో ఎప్పుడూ కూడా జరగల. లాస్ట్ 2 ఇయర్స్ మన యావరేజ్ ప్రొక్యూర్మెంట్ వాస్ ఆల్మోస్ట్ 83 లాక్ మెట్రిక్ టన్స్ వర్సెస్ ద స్టేట్స్ యావరేజ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఓన్లీ 55-57 లాక్స్ ఇన్ ద ప్రీవియస్ 5 ఇయర్స్. 57-55 లాక్స్ నుంచి యావరేజ్ ప్రొక్యూర్మెంట్ నుంచి 83 లాక్ మెట్రిక్ టన్స్ వి స్టార్టెడ్ ప్రొక్యూరింగ్ విత్ మ్యాక్సిమం రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో. అది కూడా విత్ ఇన్ 21 డేస్లోనే ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి మ్యాండేటరీగా పెట్టుకుని దేవుని దయ వల్ల చాలా మటుకు వి ట్రైడ్ వి అచీవ్డ్ దట్ ఆల్సో. జగనన్న పచ్చి తోరణం అని చెప్పి ఒక కార్యక్రమం మనం పెట్టుకుని దానికి సంబంధించి వీవ్ సెట్ ది టార్గెట్ ఆగస్ట్ 15 నుంచి 31 ఆగస్ట్ కల్లా 1 కోటి మొక్కలు నాటాలి రాష్ట్ర వ్యాప్తంగా అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. సో ఆగస్ట్ 15 నుంచి ఆగస్ట్ 31 దాకా ఈ పీరియడ్లో 1 కోటి మొక్కలు నాటాలి అని టార్గెట్ పెట్టుకున్నాం. కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ టేకెన్ అప్ ఎస్ ఎ డ్రైవ్ సో దట్ వీ అచీవ్ దట్ టార్గెట్. ప్లాంటేషన్ బాగా జరగడమే కాదు, మీరు ప్లాంటేషన్ చేసిన వెంటనే మన బాధ్యత అయిపోయిందని అనుకోకూడదు. ఈ సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ, సర్పంచులు కానీ వీళ్ళందరినీ కూడా మనం మమేకం చేసి నాట్ ఓన్లీ షుడ్ వి ప్లాంట్ ది ప్లాంట్స్ బట్ ఆల్సో ఫోకస్ ఆన్ వాటరింగ్ అండ్ వార్డెన్ వాచ్. వీటి మీద కూడా ఖచ్చితమైన ఫోకస్ పెట్టి ఆ చెట్లు మనం వేసిన వేటి బతికేట్టుగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్ షుడ్ నాట్ ఫర్గెట్. దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్.